ఓకే మీరు ఆయన మీద కేసు నమోదు చేస్తారు ఏంటనే సెకండరీ, కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆప్షన్ స్టే తీసుకురావాలి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు రేపు మళ్ళీ సంక్రాంతి సెలవులు వచ్చినాయంటే కోర్టు కూడా హాలిడేస్ కాబట్టి ఈ లోపలనే స్టే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటున్నా. ఏం చేయబోతుంది ప్రభుత్వం? స్టే లేదు సార్, ఏం అవసరమే ఉంది? తక్షణమే ఉంది. ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పి, ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు అంతే, ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధం కాలేం కదా. ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాక అయిపోయింది ఏంటి? ఆయన నోటిఫికేషన్ ఇచ్చినాక ఇప్పుడు కోర్టులు 4 రోజులు కదా, 10 రోజులు పట్టింది అనుకోండి, అవును పట్టింది, పట్టిన ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటా వెళ్ళింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మాత్రం పని, నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టం వచ్చినట్టు ఆపేసుకుంటాను, మీరు కుదరదు మీరు అంటే ఎట్లానే చేసేది. ఒకసారి చేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, నువ్వు ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎన్నికల కోడ్ ఎట్లా ఎట్లా ఉంచుతావు? నువ్వు ఎన్నికల కోడ్ ఎత్తేయాలి కదా, ముందు తక్షణం ఎత్తాయంటే ఆ రోజు చేతులు కంచుకొని ఎన్నికల కోడ్ ఎత్తేసాడు. మళ్ళీ ఈ రోజు కూడా ఎన్నికల కోడ్కు సంబంధించి ఏకపక్షంగా తెల్లారి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటాడు. రాత్రి అతనికి అతను రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు, తెల్లారి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మీరు ఈలోపు ఏదైతే ఫిక్స్ అయింది ఈ పథకాలను ఆపేసేయండి, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళడానికి లేదనంటే ఎవరిష్టం అండి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టం అయితే జరిగిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉంది, ప్రజల ద్వారా పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి యంత్రాంగం ఉంటుంది, ఆ యంత్రాంగం సమాయత్తంగా ఉండాలి. ఈరోజు లక్షలాది మంది దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన పనిచేయాలి. ఇదేదో మన ఇంట్లో ఫంక్షన్ కాదు కదా, 10 మంది వచ్చేస్తే ఆ ఫంక్షన్ అయిపోయింది అని అనుకోవడానికి, లేకపోతే రాకపోయినా 4 ఫోటోలు దీనికి పంపించేస్తే ఫైనల్ గా చేస్తే అయిపోయింది. ఫైనల్ గా చెప్పండి వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా కన్క్లూజన్ ఇవ్వండి. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం తరఫున మీరు చెప్పేది ఏంటి, ఎన్నికలు జరుగుతున్నాయా లేదా? ఎన్నికలు జరగవు, ఈ నోటిఫికేషన్ చెల్లదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉల్టా కేసు నమోదు చేయబోతా ఉన్నాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం అక్కడ ఇష్టం లేకపోయినా కూడా లక్షలాది మంది కోట్లాది మంది ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనే ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉల్టా కేసు నమోదు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు సార్, ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒక రాజకీయ పార్టీ నాయకుడు తొత్తుగా వాళ్ళ ఇంట్లో పాలేతలాగా పనిచేస్తా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం బురంచల్లుతూ, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఈరోజు సీరియస్ గా వార్నింగ్లిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్యోగస్తులు బెదిరిస్తాడా? మీరు రాకపోతే మీ వ్యవహారం తేలుస్తానంటాడా? వాళ్ళు ఇప్పుడు కుదరదండి, కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ ప్రక్రియ ఉంది, ప్రధానమంత్రి గారు సంబంధించింది ఉంది, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే కోర్టులు అంటే నీకు లెక్కలేదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా నువ్వు పాటించవా? అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎన్నికలు నిర్వహిస్తావు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తావా? సో ఖచ్చితంగా నువ్వు ఇచ్చావు కాబట్టి నీ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఇది ఆరంభం అయింది సార్, మనం చూస్తుంది ట్రయల్ రేట్. అసలు సినిమా రేపు పొద్దున్న నిమ్మగడ్డకు ముందు ఉంది, ఇతను చేసిన వ్యవహారాలకి అసలు సినిమా ముందుంది. ట్రైలర్ మన పూర్తి అయిపోయింది, ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతా ఉంది. ఆ సినిమాకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసలు కనపడింది, వెయిట్ చేయమని చెప్తా ఉన్నాం.